వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. గురువు గారిని అడిగి మనకున్న ధర్మ సందేహాల గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, మన ఇంట్లో అసలు దరిద్రం వస్తుంది అని తెలిపే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? ఏవే పనులు చేయటం వల్ల మనకి దరిద్రం వచ్చే అవకాశం ఉంటుందంటారు? రుచితో నాస్తి దుర్భిక్షం లాగా దరిద్రం అనేటువంటిది ఒక ఇది, అంటే ఒక్కొక్కరు ఒక కృషి చేసుకుంటూ ఉంటారు. అందరూ ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కొక్క కృషి, వాళ్ళకి సంబంధించినటువంటి సంపాదించిన ధనం అంతా కూడా ఓ చాటు పెట్టుకుని ఓ బ్యాంకులోనో ఇంకోటో ఇంకోటో వడ్డీలు తిప్పడం రకరకాలుగా నడుస్తుంది ఇప్పుడు ప్రపంచం. అవును గురువు. అందులోను ఏమిటి అంటే, మీరు దరిద్ర బాధలు అనుభవిస్తున్నారు అంటే కలి పురుషుడు యొక్క మార్గం అది. కలిదోషాలు అంటే కలియుగం ఇది. ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, కృతయుగం, అలాగే కలియుగం. కలియుగం ఈ యుగంలో మహాపాపాలు అనేటువంటివి బాగా ఎక్కువ. కనుక ఈ యొక్క దరిద్రం బాధలు సంభవిస్తున్నారు అంటే ఇంట్లోనే మనం మాట్లాడేటువంటి మాట వచ్చి లేవగానే చక్కగా తల్లిదండ్రులను పూజించడం. తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళకి ముందు దండం పెడితే వాళ్ళు దైవంతో సమానం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు గతించారనుకో, తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు పోయినప్పుడైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తిది రోజున ఆర్థిక కార్యక్రమాలు అనేటువంటి ఆ తిది పెట్టుకోవడం, పూజించడం, ఒక దైవ దీపారాధన ఇంట్లో జరగడం ఉదయం సాయంత్రం ఇలాంటివన్నీ జరుగుతూ లక్ష్మీదేవి మహావిష్ణువుని వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో లక్ష్మీ లేదని విష్ణుమూర్తి కూడా కిందకి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి తిరుత్తల్లో. అలాగా దరిద్రం అనేటువంటిది ఇంటి ఇల్లాలను బట్టి చక్కగా చూసుకుని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుని ఇంటి ఇల్లాలనే దైవంగా లక్ష్మిగా భావిస్తే దరిద్రం అనేటువంటిది దరిచేరం. ఇంట్లో ఏ కుటుంబంలోనైనా సరే వచ్చినటువంటి అనురాగంగా చక్కగా ఆ భార్యకి ఇచ్చేటువంటి చక్కగా భర్త రాగానే భార్య, భార్య రాగానే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు, ఈ ఉద్యోగంలో ఇద్దరు కూడా కష్టపడకపోతే అవ్వట్లేదు. పిల్లల చదువులు, తెల్లారని కూడా పరిగెత్తాలి. అందుకని ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తున్నారంటే భార్య భర్త కష్టపడి పిల్లల్ని పోషించుకుంటున్నారంటే భార్య యొక్క అనుగ్రహానికి భార్యకి భర్త, భర్తకి భార్య సహకరిస్తూ లక్ష్మీదేవిలా ఉండి ఆ యొక్క భార్యకి ఇచ్చే గౌరవం ఇచ్చే భర్త కూడా నిదానంగా ఉండి ఆ కుటుంబంలో దరిద్రం అనేటువంటి దొరకడం ఉంది. కనుక లక్ష్మీదేవి భావంతో ఇంటికి ఇల్లాలు చూసి ఇంటి చూడమన్నారు. కనుక ఆ ఇల్లాలు చూసేటువంటి చేసేటువంటి పనులు బట్టి చక్కగా ఆ భర్త కూడా ఆ యొక్క భర్త జాడల్లో భార్య, భార్య జాడల్లో భర్త నడుచుకుంటూ మనం మాట్లాడేటువంటి మాటే నాలుగు చివర ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట వల్లే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. కనుక ఈ శాస్త్రాల పూర్వం నుంచి ఉన్నటువంటివి. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది దరిద్ర బాధ అనేటువంటిది చాలా ఏదో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే చేసుకున్నటువంటి కర్మలు అన్నమాట. ఆ కర్మలు అనుభవించడానికి రకంగా దరిద్ర బాధ అనేటువంటిది అనుభవిస్తూ ఉంటారు. దరిద్రం అనేటువంటిది ఎక్కడ లేదు, దరిద్ర దేవత ఉంది. విలన్న ఉండాలి, హీరో ఉండాలి, లేకపోతే కథ నడవ. ఏ కథ అయినా సరే రామాయణం ఉందంటే రావణాసురుడు ఆయన మంచివాడే కానీ విలన్నగా చూపించాలి. అవును గురు. రాముడు దైవంగా చూపించాడు, ఆయన మనిషి ఈయన మనిషి. కాకపోతే ఇందులో దేవతల రాక్షసులు లేకపోతే ఒక పురాణం ఉంటుంది, ఒక సంబంధించినటువంటి కథ అనేటువంటిది లేదు. కనుక ఇంట్లో దరిద్రం అనేటువంటిది కలియుగంలో సంభవిస్తుంది. వారు చేసినటువంటి పాపాలే దరిద్రంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకే దరిద్ర బాధ పోవాలంటే ఇంటిని శుభ్రంగా, ఇల్లాన శుభ్రంగా, తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకుంటే ఏ విధమైనటువంటి దరిద్ర బాధ ఉండదు. గురువు గారు, ఇప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది లేదా దరిద్రం వచ్చింది అనుకుంటున్నాం, ఇవి పోగొట్టుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? దైవ బలమే దీనికి రెమెడీస్. ఏమిటి అంటే దైవ బలం, ఒక పూజ చేయడం, దీపారాధన చేసుకోవడం ఉదయం సాయంత్రం చక్కగా తలస్నానం చేసి వాళ్ళ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. వాళ్ళ కులంలో ఒక్కొక్క కులానికి ఒక దేవత ఉంటుంది, ఒక దేవత ఒక గ్రామంలో ఒక దేవత ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఎలవేలు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సీతారాములు, అయ్యప్ప వచ్చు, దైవ దేవతల బోర్డు ఉన్నారు. త్రిషట్కోటి దేవతలు కూడా అందులో ఒక దేవతని నియమించుకుని మాకు ఇలవేలుపు దుర్గాదేవి అండి, మాకు ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అండి, మాకు రామచంద్రుడు అండి అని ఆ పేర్లు పెట్టుకుని చక్కగా పిల్లలకు కూడా వారి పేర్లు తెలుస్తూ స్మరణ చేస్తూ నిత్యం స్మరణ, పూజా, దీపారాధన నిత్యం చేసి కార్యక్రమాల వల్లే దరిద్రం ఉన్నటువంటిది ఏది ఉండదు. దాని బాధ రెమెడీ అనేటువంటిది అదే ఆ భగవన్ నామస్మరణం, కలియుగంలో నామస్మరణ. అందులోనూ ఈ పూజ చేసేటువంటిది నిత్యం చేసేటువంటి మన పనులు మానకుండా నిక్కర్చిగా చేస్తే అంతా కూడా శుభ్రంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాని యొక్క ఇది
గురుగారు ఇప్పుడు పూజ అని చెప్పేసి అంటున్నారు, తలస్నానం చేయాలంటున్నారు. కొంతమంది ప్రతిరోజు పూజ చేసే వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు తలకు పోసుకొని పూజ చేయాలా, లేకుంటే మామూలుగానే మనం పూజ చేసుకోవచ్చు స్నానం చేశాక? తలస్నానము అనేటువంటిది గంగేచ జమని చైవ గోదావరి సరస్వతి, నీరే ఒక గంగ, గోదావరి నర్మదే సింధు కావేరి అనే నది నదుల పేర్లు. అవును గురు. ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒక సంవత్సరం ఒక పుష్కరం అనేటువంటిది వస్తుంది. అందులో ఆ గంగాదేవికి ఆ పుష్కరాల్లో చేసేటువంటి పవిత్ర స్థానాలు, పరమ స్నానం చేయడం, పెద్దలకి తిలోదకాలు, తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేటువంటి పుష్కరాల్లో చేసేటువంటివి. కనుక ముందుగా ఏ పర్వదనం వచ్చినా తలస్నానం చేయవలసిందే, స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ శక్తిని బట్టి. అంటే పిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాకుండా వృద్ధులు పిల్లలకే కాకుండా స్నానాలలో చాలా రకాలు ఉన్నాయి. తలస్నానం చేయాలని కాదు, పుణ్యస్త్రీ ఉంది అంటే పుణ్యస్త్రీగా పసుపు కుంకం బొట్టు కాటుక పసుపు పారాయణి పెట్టుకునేటువంటి స్త్రీలందరికీ కూడా ఏమిటి అంటే చక్కగా తలారా స్నానం చేసి చేసుకోవడానికి వాళ్ళ ఆచారాన్ని బట్టి ఒక దేవతార్చన విధి విధానం ఉందంటే, ఒక బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు, 4 జాతులు, 4 వర్ణాలు, 4 వర్ణాలకి ఒక్కో వర్ణంగా ఒక్కో దైవంగా ఒక్కొక్కటే నిర్ణయించారు పెద్దల సమక్షంలో. కనుక వారు పూర్వం నుంచి వచ్చేటువంటిది తలారా స్నానం చేసేటువంటిది ఎప్పుడయ్యా అంటే పితృ కార్యక్రమాలకి తప్పకుండా భార్య భర్త పిల్లలు అందరూ చేయవలసింది ఇంట్లో. అలాగే ఒక వారం పెట్టుకున్నాను, ఒక వారం సోమవారం కానీ శుక్రవారం కానీ శనివారం నియమం, వారం నియమం ఉంటుంది, అప్పుడు కంపల్సరీ చేసి చేసుకుంటారు. ఉత్తప్పుడు పర్వదినాలు అలాగే తప్పదు, ఓ ఏకాదశి, శివరాత్రి, శ్రీరామనవమి ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు అలాగే అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు, అందరికీ తెలుసున్నటువంటి విషయం ఇది. కనుక అది కాకుండా నిత్య పూజలో తలస్నానం చెయ్యాలా అనేటువంటిది సందేహం ఏమిటయ్యా అంటే, ఈ పుణ్యస్త్రీగా ఉన్నటువంటి వాడు పసుపు నీళ్ళు చల్లుకోవడం, చక్కగా పసుపు నీరు జడ మామూలుగా వేసేసుకుని నూనె రాసుకు జడ వేసేసుకోవచ్చు, తలస్నానం చేయకల పసుపు నీళ్ళు చల్లుకుని గంగేచమునే గోదావరి అని సరస్వతి చల్లుకొని ఆచమనం చేసి నిత్య దీపాల ద్వారా నిత్య పూజ పసుపు రాసుకుంటే పుణ్యస్త్రీకి గడపకి పసుపు పెట్టడం, పసుపులో సకల ఎనర్జీలు కూడా పోతాయి పసుపు వల్ల. కరోనా పేరు చెప్పి పసుపు మొదలుపెట్టారు, మళ్ళీ పక్కన పెట్టేశారు చాలామంది. పసుపు రంగు చూసినా, పసుపు గడపకి పూసినా, కాలికి పూసుకున్నా పసుపు అనేటువంటిది ఒక సంబంధించిన ఒక ఆయుధ వర్గంలో కానీ ఇందులో కానీ వాడేటువంటిది ఆయుధ వృద్ధిగా, ఆ పసుపు సౌభాగ్యానికి సంకేతం. కనుక పసుపు రాసుకున్న స్త్రీ తలస్నానం చేయమని లేదు, పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా బొట్టు పెట్టుకుని ఆవిడ మామూలుగా జడాది వేసేసుకుని ఆ పసుపు నీళ్ళు చల్లుకుని నిత్య స్నానం చేయమని, దీపారాధన చేయొచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గురుగారు ఇప్పుడు మనం చాలా మంది ఇళ్లలో చూస్తున్నాము, కొంతమంది స్త్రీలు ఏంటంటే ఇంట్లోనే జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు, దీనివల్ల కూడా ఏదన్నా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉందంటారా? జుట్టు విరబోసుకుని తిరగడం అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీకి ముందు కారణాలు ఏమిటంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. అది ఇంట్లో దరిద్రం సంభవించవచ్చు, ఒక అపవాదం రావచ్చు, ఒక మరణ సంకేతం అవ్వచ్చు, ఒక చుట్టాలు వస్తున్నారంటే కాకరిస్తుందంటే చుట్టాలు వచ్చేవారని చెప్తారు. అవును, ఒక సంకేతం ఉంటుంది, ఒక సిగ్నల్. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. నలుపు అనేటువంటిది రూపు, నలుపు చాలా ప్రమాదకరంగా తీర్చాడు. అటువంటి నలుపులోనే నరనారాయణ రూపం అది, నారాయణుడే నలుపు, కాకి నలుపు. అలాగే జుట్టు పురపోసుకుని చూసి తిరుగుతున్నారంటే ఆ జుట్టు కూడా నలుపుగా ఉంటుంది, వయసులో ఉన్నటువంటి పిల్లలకి నల్లగానే ఉంటుంది. కనుక నలుపు అనేటువంటిది చిహ్నం ఏమిటయ్యా అంటే సాధారణంగా వాడకూడదు. జుట్టు విరబోసి తిరగడం ఒక ముడి పెట్టుకోవాలి, జుట్టు విరబోసి తిరగడం, తల చేసి నీళ్ళు ఓడుతూ తిరగడం అనేటువంటిది ఒక అశుభ కార్యక్రమం, అశుభగానికి సంకేతం ఉంది. అటువంటి కార్యక్రమం లేకుండా జుట్టు పిండుకుని ఒక ముడి వేసుకుని, లేకపోతే ఒక పిడప లాంటిది పెట్టుకుని తువ్వాలో ఏదో కట్టుకుంటే దాని లేకపోతే లబ్బరో ఏదో దానికి సంబంధించినటువంటిది బ్యాండర్ పెట్టి పెట్టేస్తే దానికి విరబోసుకోవడం అనేటువంటిది అక్కడ నలపైన పెట్టుకుని ముడి వేసుకోవాలి. సికాంటి ఒక ముళ్ళాటి ఉంటే దానికి శుభసూచకం తప్ప విరబోచుకోండి అనేటువంటిది మన సాంప్రదాయంలో లేదు, అసలు కల్చర్లో లేదు, ఫారెన్కి తెలియదు. తెలుగు వారికి విరబోచుకు తిరగడం తప్పు, అది చాలా పొరపాటు. ఊరికి ముడేసుకుని లేదా పువ్వు పెట్టుకుని పశువు రాసిన బొట్టెట్టుకుని చేసేటువంటిది హిందూ సాంప్రదాయం. చుట్టూ విరబోచుకు తిరగడం అనేటువంటిది అది అపవాదం, చాలా కీడికి సంకేతం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం.